మొదటి తెస్సలోనికు రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికు రాసిన పత్రిక 4:13-18 వరకు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను చదువుతున్నాను, నా వెంబడి మనం అందరం కూడా చెప్తాం. నేను చదువుతున్నాను, అందరూ కూడా వాక్యం నుంచి ధ్యానం చేస్తూ, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుబోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకొనుడి. దేవుడు ఈ మాటను బట్టి మనం ఆదరించునుగాక. ఆమేన్. ఓల్డ్ నేము, కొత్త పేరు ఏంటంటే ప్రభులకు వచ్చిన తర్వాత మహిమ కుమారి. ఈమె చాలా బలహీనపడిన సందర్భాల్లో దేవుడు స్వస్థపరిచాడు. ప్రభులందు విశ్వాసం ఉంచి మన జీసస్ ప్రేయర్ టెంపుల్ నందు రక్షణ పొందింది. రక్షణ పొందిన తర్వాత పరిచర్లో చాలా క్రమంగా చక్కగా వచ్చేది. చాలా అద్భుతమైన సాక్ష్యాలు సంఘాలో అందరి ఎదుట చెప్పింది. చాలా మంచి మనిషి, చక్కటి భక్తి కలిగింది, ఎన్నో సందర్భాల్లో దేవుని యొక్క కృపను పొందింది, ఎన్నో సందర్భాల్లో ఆదరించబడింది, దేవుని చేత దేవుని చెయ్యి పట్టుకుంది. మళ్ళీ ఒకసారి ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు ఏలూరు మందులు తీసుకుంది, వస్తున్న సందర్భాల్లో బస్సు దిగపోయి బస్సు కింద పడిపోయింది. వారు స్టార్ట్ చేసేసారు, ఈ లోపుగా ఎవరో వ్యక్తి అవతల నుంచి ఆయన లాగేశారు ఆమె. అద్భుతం. ఆ సాక్ష్యం చెప్పింది చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రోజు దేవుడు చేపట్టుకుని కింద నుంచి లోపల లాగేశారు, పక్క లాగేశారు. అంత గొప్ప తండ్రి, దేవునికి స్తోత్రం అన్నాక. అలాంటి గొప్ప సాక్ష్యం పొందినటువంటి కుమార్తె దేవుని దగ్గరే ఉందంటే అతిశయోక్తి లేదు. తప్పకుండా ఆమె దేవుని రాజ్యంలో ఆనందిస్తూ ఉంది. ఆ అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు 11 సంవత్సరాలు నిండిపోయాయి. 11 సంవత్సరాలు ఎంత తొందరగా అయిపోయింది. ఇందులో కొంతమంది పిల్లలు పుట్టుండ్రు. ఇందులో చాలామంది ఈ బ్యాచ్ అంతా లేకపోవచ్చు బాస్. అప్పటికే చాలా మంచి వ్యక్తి. మహిమ కుమారి విషయంలో దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ కూడా చెప్తుంది, నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వదకరం. కాబట్టి ఈ సమయంలో ఈ మరణాన్ని గురించి, మన జీవిత విధానం గురించి కొన్ని మాటలు బైబిల్లో నేర్చుకున్నాం. చదువుకున్నటువంటి లేఖనాలు అందరూ తీసుకున్నాం ఒకసారి. తెస్సలోనికయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4:13 అందరూ తీసుకుని రెడీగా ఉంచండి. నేను చిన్న ప్రార్థన చేసి రాత్రి ఈ విషయాలు దేవుని ఆత్మపేట ప్రారంభిస్తాను. మహోన్నతుడాన్ని వందనాలు, ప్రేమల తండ్రి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా మహిమ కుమారుని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వదం. నీతి మంత్రులు మీరు ప్రభా. భూలోకంలో మేము ఎవరము నీతి మంత్రులు కాదు. అయితే ప్రభా మీ మాట విని ఈ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకున్నట ద్వారా, విశ్వాసము ద్వారా అది మాకు నీతిగా ఎంచబడుతుందని మీ వాక్యం సెలవిస్తున్న రీతిలో మీ పిల్లలుగా రక్షించబడిన మేమందరము నీతిమంతులుగా ఉన్నామని నమ్ముతున్నాం. ప్రభా నమ్మి నీ అందు విశ్వాసం ఉంచి వారు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతారని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి ప్రభా నీ రాసునిగా కొన్ని మాటలు
మీ గ్రంథంలో నుంచి తెలియచే నాశతో ఉండగా మీరు మమ్మల్ని అందరినీ బలపరచండి. చక్కటి మాటలు ఈ రాత్రి మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ చిత్తం జరిగించినట్లుగా తగిన సహాయమును మాకు దయచేయమని మా ప్రభా వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసులను మాకందరికీ దయచేయమని మేలుతో మమ్మల్ని తృప్తిపరిచి పంపించమని ఈ కుటుంబమైన మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమన దేవుని పిల్లరా, తెస్సలొనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో క్రైస్తవ నిరీక్షణ అనేది మనకు కనిపిస్తుంది. మన నిరీక్షణ చూద్దాం ఒకసారి చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియబడకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. యేసు ప్రభు ఒకనొక దినమందు మళ్ళా రాబోతున్నాడని ఆయన వచ్చేటప్పుడంట ఎవరైతే యేసు ప్రభునందు మృతి చెందారో అలాంటి వారిని మళ్ళా ఆయనతో పాటు భూలోకానికి తీసుకురాబోతున్నారంట. క్రైస్తవులకు ఒక విశ్వాసం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. మిగతా ప్రజలకి ఇలాంటి విశ్వాసాలు ఇలాంటి నిరీక్షణ బయట వారికి లేదు. వాళ్ళు మరణిస్తారు, మరణించిన తర్వాత ఏమవుతారు, లేకపోతే మరణించిన తర్వాత ఏ లోకం ఉందో ఎక్కడ పోతామో అవన్నీ రకరకాలుగా ఉంటాయి. కానీ క్రైస్తవులకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే మనం చనిపోతే మన ప్రభువు మరలా వస్తాడు, మరలా ప్రభువుతో పాటుగా మనం కూడా వస్తాం అని. అంటే మరణించిన తర్వాత మనకు పునరుద్ధాన శక్తి ఉందని, ఈ పునరుద్ధానంలో మనం లేస్తామని, లేచి ఆ పైలోకానికి వెళతామని, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ భూలోకానికి మరలా వస్తామని ఒక విశ్వాసం మనకుంది. అది క్రైస్తవ విశ్వాసం, అది మంచి నిరీక్షణ. అయితే ఇప్పుడు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని మీకు వివరిస్తాను. ఏంటి ఆ ప్రత్యేకమైన భాగం అంటే, ప్రతిరోజు మనకు ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఏవో ఆలోచనలు, ఏవేవో ధ్యాసలు మనకు ఉంటాయి. ప్రతిరోజు పనులు ఉంటాయి, ప్రతిరోజు భారం ఉంది, ప్రతిరోజు ఆలోచన ఉంది. అన్నిటి గురించి మనం ఆలోచిస్తాం, అన్నిటి గురించి పోరాటం చేస్తాం, ఎన్నెన్ని గురించో ఆశపడతాం, ఆరాటపడతాం, మన జీవిత యాత్రను సాగిస్తూ ఉంటాం. కానీ మనకి గుర్తు లేనిది ఒకటే ఒకటే ఏంటంటే, అది మనల్ని అంతగా ఇబ్బంది పెట్టదు అనుకుంటాం, అది ఎప్పుడో కానీ రాదు కదా అనుకుంటాం, అసలు దాని గురించి ధ్యాసే లేకుండా మర్చిపోతాం, హ్యాపీగా పడుకుని పోతాం. ఏంటి మనకి ధ్యాసలను కలిగినది, ఏంటి మనకు గుర్తు లేనిది, ఏంటి మనకి ఆలోచించలేనిది అంటే మరణం అనేది ఒకటి ఉంది అని. ఏముందరా మనకి మరణము అందరికీ ఉంది. ప్రతిరోజు మనకున్నటువంటి తలపోట్లు, మనకున్నటువంటి పనులు, మనకున్నటువంటి భారం, వాటి మీద ఆలోచించి అదే రేపెలగా దాన్ని ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి, అదే ఆశలో ఉండి అదే పోరాటం చేస్తాం. కానీ మనకు తోడుగా మన కూడా ఒకటి ఉందన్న విషయం మాత్రం మనకి జ్ఞాపకానికి రాదు. ఒక్కసారి జ్ఞాపకం వస్తే భయం వచ్చేస్తుంది. మనందరికీ జ్ఞాపకం వస్తే ఏమొచ్చేస్తారు, భయం. అమ్మో మరణమా, నేను చచ్చిపోతే ఎలాగా, నా పిల్లలగా, మా ఆయన ఎలాగా, మా పిల్లలు ఎలాగా, మా కుటుంబ సభ్యులు ఎలాగా, ఒకసారి మీ అంతా మీరు అనుకోండి, నేను చచ్చిపోతే ఎలాగని చాలా భయం వేసేస్తుంది. అందుకనే మరణాన్ని గురించి ఎవ్వరూ ఆలోచన చేయరు. మరణం ఒకటి ఉందని ఒక ఆలోచనే మనిషికి త్వరగా రాదు. ఎప్పుడు వస్తుందంటే ఎవరైనా చనిపోయినప్పుడు, ఆ డెడ్ బాడీని చూసినప్పుడు, ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి సమాధి చేస్తున్నప్పుడు, అప్పుడు మాత్రం ఒక ఆలోచన, ఓహో మనం కూడా ఇలా చనిపోవాలి కదా అని ఒక చిన్న ఆలోచన అప్పుడు మాత్రం వస్తుంది తప్ప, ప్రతిరోజు మరణం ఒకటి ఉందని, అది మనల్ని వెంబడిస్తుందని, ఏదో ఒక సమయంలో మనల్ని పట్టుకుంటుందని, మనల్ని కూడా తీసుకెళ్ళిపోద్దని అసలు ఎప్పుడైనా ఊహిస్తామా, అనుకుంటామా? అనుకో. కానీ ప్రతి ఉదయాన్నే మనం లేకుండా దాని గురించి ఒక్కసారి ఆలోచించాలి, ఆలోచించాలి. ఎందుకంటే అది లేకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం. ఏది లేకపోతే, అందుకనే ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్తే నేను చక్కగా ముగిస్తాను. ఏంటి ఆ విషయాలు అంటే, కీర్తన గ్రంథం 9వ అధ్యాయం, కీర్తన గ్రంథం
తొంభై అంత తీసుకున్నాం. చాలా సింపుల్గా చక్కగా కీర్తన 90లో మోషే ప్రార్థన చేస్తూ కొన్ని విషయాలు ప్రస్తావిస్తాడు. ప్రార్థనలో ఏంటంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టంపక మునుపు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటిగా మార్చున్నావు, నల్లారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులను మంటికి మార్చువాడవు నీవు, నల్లారా తిరిగి రమ్మని పిలిచేవాడవు నీవు. దేవునికి స్తోత్రం కలగక హల్లెలూయా. ఎప్పుడు రమ్మని పిలుస్తాడు ఒక ప్రశ్న. దేవుడు మనుషులను మంటికి మార్చువాడని, తిరిగి రమ్మని పిలిచేవాడని ఒక మాట ఉంది అక్కడ. ఎప్పుడు పిలుస్తాడు ప్రభువు? ఎప్పుడు అంటే కాస్త ముందుకు వెళ్తే వాక్యంలో, కొంచెం ముందుకు వస్తే కిందకు వస్తే 9వ అధ్యాయంలో పదిలో చెప్తాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరాల్లో అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, లేకపోతే అయినను వాటి వైభవము 70 సంవత్సరాలు ఒకవేళ ఇంకేదైనా బాగా బ్రతికితే 80 సంవత్సరాల్లో ఒక టార్గెట్. 70లో కానీ ఇక బాగా బలం ఉంది అంటే 80 సంవత్సరాల్లో. ఈ 70-80లోపు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మనము ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలగా హల్లెలూయా. అంటే ఈలోపు వెళ్ళలేమంటే ఈలోపు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాం నిస్సందేహంగా. ఈ రాత్రి ఎంతమంది వెళ్ళిపోతామో తెలియదు, రేపు వెళ్ళిపోతామేమో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళిపోవాలి. దానికి మోషే గారు ప్రార్థన అన్నాడు 70 లేకపోతే 80 ఒక టార్గెట్ అనమాట. ఆ టార్గెట్ని ఒక ఆవిడ 4 రోజుల క్రితం దాటింది, 80 సంవత్సరాలు దాటింది. తణుకులో మంచి సేవ పరిచయం చేసి, అసలు ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా సంఘాలు లేని సందర్భాల్లో వారి ద్వారానే ఆయా ప్రాంతాల్లో అనేక సంఘాలు కట్టబడి అనేకమైన చోట్ల దేవుని సువార్త ఫారినర్స్ని తీసుకొచ్చి సువార్త పరిచయం చేసి చాలా సంఘాలు కట్టినటువంటి ఒక మంచి స్త్రీ ఉంది తణుకులో. ఆమె పేరు కమలమ్మ. 80 సంవత్సరాలు దాటేమున్నాయి. ఆమె 80 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ పిల్లలు ఒక పుట్టినరోజు చేశారు. ఆమె ఏ పుట్టిన ఏం చేశారంట, 80 సంవత్సరాలు. ఈ రోజుల్లో 80 సంవత్సరాలు దాటినాయి అంటే చాలా గ్రేట్. ఆమె దేవుల్లో బ్రతికింది, దేవుల్లో గడిపింది. ఆమె అనుభవం చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ 80 సంవత్సరాలు ఎన్నో తరంగాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శ్రమలు అయినా దేవుడు చాలా ఉన్నతంగా మమ్మల్ని దేవుడు దీవించాడు అని చెప్పుకొచ్చాను. కాబట్టి 70 సంవత్సరాల్లో 80 సంవత్సరాల్లో ఏదో ఒక సమయంలో నీవు నేను మనంతా ఎక్కడికి వెళ్ళిపోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అని బైబిల్ చెప్తుంది. అందరూ వెళ్ళిపోవాలి. క్రైస్తవులు వెళ్ళిపోతారా? అన్యులు వెళ్ళరా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు వెళ్తారా? మిగతా దేవుల్ని దేవతలు నమ్ముకున్న వాళ్ళు వెళ్ళారంటే అందరూ వెళ్ళిపోవాలి. మరణము అందరికీ వచ్చును. చెప్పండి, మరణం కొంతమందికి వస్తుందా? అందరికి వస్తుందంటే అందరికి వస్తుంది. అందరు కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని బైబిల్ చెప్తుంది. అయితే ఎక్కడికి వెళ్ళాలంటే 4 పదాలు మన బైబిల్లో చూద్దాం. చూడండి, మొదటి పదం ఆదికాండ గ్రంథం 17:22 అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ చక్కగా చదవండి పిల్లలు. ఒక దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాను. పరమునకు, ఆ మాట చూడండి, ఎక్కడికి వెళ్ళాడంట? దేవుడు అబ్రహాముతో మాట్లాడడానికి భూలోకానికి వచ్చి భూలోకంలో ఉన్నటువంటి అబ్రహాముతో మాట్లాడిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పిందంటే వాక్యం, పరలోకానికి వెళ్ళిపోయాను. అంటే ఒకటి పరలోకం. చెప్పండి అందరూ ఏంటంటే అది పరలోకము. అందరు గట్టిగా చెప్పాలి ఒకసారి. అంటే మనం ఎక్కడ వెళ్ళాలి? రెండవది లూకా సువార్త 23:43 సిలువలో యేసు ప్రభుకి కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఇద్దరు దొంగలను సిలువేస్తారు. ఆ సిలువేసిన వాళ్ళు కుడివైపున ఉన్నటువంటి దొంగ యేసు ప్రభు అంటాడు,
అయ్యా యేసయ్యా, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకుని నన్ను దయతో జ్ఞాపకము చేసుకును అని చెప్పినప్పుడు యేసు ప్రభువు అంటాడు, అందుకాయన వానితో నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అన్నాడు. ఏంటంటది అందరు చెప్పాలి, మొదటిది ఏంటది గుర్తుపెట్టుకోండి, పరలోకము మొదటిది ఏంటది, రెండోది ఏంటది పరదేశం, చెప్పండి ఏంటది పరదేశం గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతాల్లో వాక్యం అన్నా ఒక అవగాహన రావాలి మనకి, తెచ్చాడు కొట్టాడు పెట్టాడు వెళ్ళాడు అంటే కుదరదు, చక్కగా ఒక అవగాహన. అరే ఈరోజు మహా మహిమా కుమార్ ఇంటికి వెళ్ళాం, ఏం నేర్చుకున్నాం ఈరోజు, పలానా ప్రార్థనకి వెళ్ళాం, ఏం నేర్చుకున్నాం ఏం తెలుసుకున్నాం, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం అలాగ హల్లెలూయా. ఏదైనా ఒకటి చూస్తున్నప్పుడు అందరం నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది ప్రాముఖ్యం. అలాగే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రార్థన మందిరానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, అక్కడ అందులో ఉన్నాం, ఏదో పలహారం పెట్టారు, బాగా పెట్టారు, బాగా తినేశారు అనుకుంటారు కొంతమంది, అది కాదు కావాల్సింది. అక్కడ ఉన్నటువంటి ఆ సేవకుడు ఏం చెప్పారు, దానిలో ఉన్నటువంటి లోతైన భావాలు ఏంటో మనం గ్రహిస్తే అది మన జీవితాలకు చాలా ఆనందాన్నిస్తుంది. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఏదో ఒక రోజు అంటే 70 కావచ్చు, 80 కావచ్చు, లేకపోతే ఎప్పుడు ఆ పరలోక తండ్రి పిలిస్తే అప్పుడు నీవు నేను మహిమా కుమార్ లాగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే నెంబర్ 1 పరలోకంలోకి వెళ్ళిపోవాలి, చెప్పడరా ఎక్కడికి. నెంబర్ 2 పరదేశకన్నా వెళ్ళాలి, పరలోకమునకన్నా వెళ్ళాలి, పరదేశకన్నా వెళ్ళాలి. నెంబర్ 3 చూద్దాం, చూడండి కీర్తన గ్రంథంలో నుంచి 9:17 దిగిపోవుదురు. ఏంటంటే అందరు చెప్పాలి, ఫస్ట్ ఏంట్రా పరలోకం. నీవు నేను ఈ దేహాన్ని విడిచిపెట్టయితే ఒక స్థానం ఉంది, దాన్ని పరలోకం అన్నారు. రెండో ప్లేస్ ఉంది, నీవు నేను మరణిస్తే మనం వెళ్ళిపోతే ఒక ప్లేస్ ఉంది, దాన్ని ఏమన్నారు పరదేశం అన్నారు. మూడో ఒక ప్లేస్ ఉంది, దాన్ని ఏమన్నారంటే పాతాళము లేకపోతే నరకం. ఏంటది పాతాళం లేకపోతే నరకం. నాలుగో ప్లేస్ ఉంది, అది కూడా చూద్దాం, ప్రకటన గ్రంథం 21:10. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము, యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొక్క నుండి దిగివచ్చుట నాకు చూపెను. పరలోకమందున్న దేవుని యొక్క నుండి దిగివచ్చుట నాకు చూపెను. పరలోక పరిశుద్ధ పట్టణము, ఏమంటారు దీన్ని పరిశుద్ధుల పట్టణం. ఎన్ని చెప్పాను, 4. అందరు మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఈ రాత్రి మనలో కానీ ఇక్కడ ఈ వాక్యం ఎంతమందికి అయితే వినిపిస్తుందో అందరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే 70 కైనా వెళ్ళిపోవాలి, 80 కైనా వెళ్ళిపోవాలి, ఈలోపు పరిస్థితులు బాగోపోతే దేవుడు పిలిస్తే ఏదో ఒక సమయంలో నీవు నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దానికి ఉదాహరణ ఒక విషయం చెప్పాను, పరలోకం ఉందన్న ప్రభు అబ్రహంతో మాట్లాడి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి నీవు నేను కూడా చస్తే, లేకపోతే నిద్రపోతే, లేకపోతే మరణిస్తే, పర్యాపదాలు చాలా ఉన్నాయి. తప్పకుండా వెళ్ళేది 4 ప్రాంతాలు ఉన్నాయి. ఎన్ని ప్రాంతాలు రా, ఎవరు చెప్తున్నారు విషయాలు, బైబిల్ చెప్తారు. బయట వారు ఏ ప్రాంతాలు చెప్తారు అవి అలా ప్రక్కన పెడదాం. క్రైస్తవులుగా క్రీస్తును నమ్ముకున్న పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవలసిన ప్రాంతాలు 4 ప్రాంతాలు ఉన్నాయి. 1, చనిపోతే పరలోకం అన్నా వెళ్ళాలి, ఒకవేళ లేకపోతే పరదేశమన్నా వెళ్ళాలి, లేకపోతే పాతాళమన్నా వెళ్ళాలి, క్లైమాక్స్లో పరిశుద్ధుల పట్టణానికన్నా వెళ్ళాలి. గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి,
ఒకవేళ ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఇల్లు లేని వారిని కనుక చూస్తే కొన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. తిరిగినప్పుడు అద్దెల కోసం వెతుకులాడుతూ ఉంటారు. వెతుకులాడినప్పుడు అన్నీ ఉన్నా లేవని చూస్తాం. వెళ్ళిన తర్వాత ఏమంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయి, కిచెన్ ఉందా, డైనింగ్ ఉందా, బెడ్రూమ్ ఉందా, అన్నిటికి మించి టాయిలెట్ ఉందా, హ్యాండ్ పైప్ ఉందా, మోటార్ ఉందా, ఫెసిలిటీ ఉందా, ఏసీ ఉందా, అన్నీ చూసుకోవచ్చు. అంటే మనం అద్దెకు తీసుకునే ఇల్లు మనకి కంఫర్ట్గా ఉండేలాగా మనం తీసుకుంటాం. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉందా ఇక్కడ, అలాంటిది ఉందా లేదా ఒక్కసారి ఆలోచిద్దాం. ఏమన్నా మనం అద్దెకు తీరుతున్నప్పుడు మనకు కావాల్సింది తీసుకుంటాం అను కదా, ఇల్లు బాగుంది, లుకింగ్ బాగుంది, నైస్గా ఉంది, ఇంట్లో మనం వెళ్ళిపోవచ్చు, అద్దె ఎంతైనా పర్లేదు, మనకు బాగున్న ఇల్లు కావాలి అనుకుని కొంతమంది వెతుక్కుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంత అద్దెచ్చుకోలేం కదా, ఇంత అద్దెలో మనము వన్ల ఏ పెంకిల్లో లేదా తాటికెళ్ళో 200-300 సరిపోద్ది అని సరిపెట్టుకునేవారు కూడా ఉన్నారు. అలా ఇప్పుడు మనం 4 స్థానాలు చూసాం. అలా మనం ఏదన్నా ఒక స్థానాన్ని ఏర్పరచుకోవచ్చా లేదా, ఏదన్నా ఒక స్థానాన్ని ఏర్పరచుకోవచ్చా లేదా అంటే ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. 4 దేవుడు మన ముందు 4 పెట్టేశాడు ఏర్పాటు చేయడానికి మార్గాన్ని వేసేశాడు. యోహాను సువార్తల ప్రభు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రాలేదు అని చెప్పాడు. అంటే మార్గం వేసేసాడు. ఖచ్చితంగా మనం వెళ్ళవలసినటువంటి ఆ 4 స్థానాలలో ఏదో ఒక ప్లేస్లోనికి మనము ఎంచుకుని పోవచ్చు. ఏం చేసుకోవచ్చు అంట, ఎంపిక చేసేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్నది పక్కన పెడదాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి 4 ప్రాంతాల గురించి చిన్నగా 4 వాక్యాలు చెప్తాను. ఎన్ని ప్రాంతాలు అంటారా, 4 స్థితిగతులు మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 6 అధ్యాయం చూద్దాం. మొదటిది ఏంటది, ఒకదాన్ని చెప్తున్నాం. యెషయా గ్రంథం 6 అధ్యాయంలో మొదటి నుంచి కనుక మనం చదివితే 2 వచనం దగ్గర నుంచి, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. నంబర్ 1, మనం చస్తే 4 ప్రాంతాల్లో ఎక్కడికైనా వెళ్ళాలి. పిల్లలు వినాలి, రే ఎక్కడ వెళ్ళాలంట, 4 ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతానికి మనం పోవాలి. 1 ప్రాంతం ఏంటది, పరలోకం. 2 ఏం చెప్పండి, పరదేశం. 3 ఏం చెప్పండి, పాతాళము లేక నరకం. 4 ఏంటంటే పరిశుద్ధులు నివసించే పట్టణం. 4 చూపించాను. అంటే తప్పకుండా చచ్చిన ప్రతివాడు ఈ 4 స్థానాల్లో లేక 4 లోకాల్లోనికి ఏదో లోకం పోవాలి. అర్థమైందా, ఏం చేయాలరా, 4 లోకాలు ఉన్నాయి, 4 లోకాలతో చచ్చిపోతే మన ఆత్మ ఏదో లోకం పోవాలి. అది ఫస్ట్ లోకం చూస్తే పరలోకం. అది ఏ లోకం, అది పరలోకం. పరలోకాన్ని కనుక మనం ఒక్కసారి చూస్తే పరలోకములో సెరుపులు, కెరుపులు, దూతలు, కోటానుకోట్ల సైన్యము ఆ పరలోకములో దేవుని ఏమంటాడంట, పరిశుద్ధుడు అని పొగుడుతూ ఉంటారంట. దేవునికి స్తోత్రం కదా, హల్లెలూయా. ఏం చేస్తారా చెప్పండి, ఒక లెక్కని చెప్పాలంటే భజన చేస్తున్నారు. ఏం చేస్తున్నారంట, భజన తెలుసా, అరే మీకు భజన తెలుసా, అరే మన స్వాములు చక్కగా రాత్రి మొదలెడితే తెల్లారు చేస్తారు సీజన్లో, అవునా. వాళ్ళు ఎంత ఉద్రేకంగా చక్క పాడతారంటే ఇక హలో దాంట్లో తరణం అయిపోయి కలుపుకుపోతారు.
అంటే ఇంకా వేరే ఆట లేదు, ఇంకా ఏం లేదు, ఇంకా ఇంకా వేరే మాట వేరే పదాలు ఏముందో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఏ దేవతకి అయితే ఏ దేవునికి అయితే ఆరాధన చేయకుండా తెల్లవారిన కదే, అవును కదా, అబద్ధమా లేదా నిజమే, అంటే ఇంకా అదే స్తుతి అనమాట, ఇక దేవుని స్తోత్రం లాగా, అంటే ఇంకా వేరే ఆలోచన కానీ వేరే తలంపులు కానీ ఇంకా ఏమి ఉండవు, ఇక ఏదైతే మనసులో పెట్టుకున్నారో దాన్ని రాత్రి సాయంకాలం 7 గంటలకు 8 గంటలకు ప్రారంభిస్తారు, ఇక తెల్లవార్లు మనం అయితే ఆగి నిద్రపోతాం, వాళ్ళు మాత్రం తెల్లవార్లు వాళ్ళు నమ్మిన దేవుని అలాగే గానం చేస్తారు, ప్రతి గానాలు చేస్తారు, గట్టిగా చేస్తారు, దేవుని స్తోత్రం గలక అంతకన్నా గట్టిగా బిక్కరగా కొన్ని కోట్ల దేవదతలు పరలోకంలో పరిశుద్ధుడు 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 అని దూతలకు కవన బలుతున్న నా యేసయ్య వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు 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 అని అలా చెప్తానే ఉంటారండి, ఇప్పుడు స్టిల్ లవ్ ఇప్పుడు కూడా చెప్తానే ఉండదు అక్కడ దేవునికి స్తోత్రం ఇలా ఆ భజనలోకి మళ్ళీ మనం అంత వెళ్ళి భజన చేసే వరకు అలా చెప్తాను ఉంటారు దేవునికి స్తోత్రం ఇలాక, అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎలా ఉన్నాం కానీ పరలోకంలో నిత్యము భజన జరుగుతుంది అక్కడ, ఏ భజన అది, ఏ భజన అంటే పరిశుద్ధుడు అనే భజన, చెప్పండి ఏంటది, పరిశుద్ధుడు అంతేనా, పరలోకంలో ఉన్న దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు అంతే, అంటే పాపము లేని వాడు, ఏం లేని వాడేనా, పాపము లేని వాడు, జన్మలో పాపము లేని వాడు, పరిశుద్ధుడు పవిత్రమైన వాడు, పాపులందరి కొరకు సిలువలో యజ్ఞమైనటువంటి బలి పశువు ఆయన, పరిశుద్ధుడు ఆయన నిత్యమైన వాడు, మన దేవుడు ఎలాంటి వాడంటే చెప్పండి రా పరిశుద్ధుడు, పెళ్ళిళ్ళు చేసుకుంటే మళ్ళీ మనకులాగా చక్రంలో కలుసుకోవడం జీవిత చక్రంలో, పెళ్ళిళ్ళు చేసుకుని ఇద్దరు ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకుని లోకంలో కలిసిపోతే దేవుడిగా పిలవబడ్డేవారు కాకపోను, కానీ ఆయన పెళ్ళిళ్ళ కోసం వచ్చిన వారు కాదు, ఆయన సంసారం కోసం వచ్చిన దేవుడు కాదు, పరలోకాన్ని విడిచిపెట్టి ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పొగడబడుతున్న ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ప్రజలందరి హృదయాల్లో స్తుతియాగం చేయాలని, ప్రజలందరి పాపాన్ని నుంచి విడుదల చేయాలని, కన్య గర్భమందు జన్మించి తన పరిశుద్ధుడిగా జీవించి 33.5 సంవత్సరాలు జీవించి శిరువులో మా అందరి కోసం బలి మరలా ఆయన మళ్ళీ నుంచి పైకి వెళ్ళిపెట్టాం, దేవుని స్తోత్రం కలాక హల్లెలూయ, మనందరి కొరకు రక్తాన్ని మనకు చెందించి ఆయన మళ్ళా ఒలివ కొండ నుంచి ఆరోహణమై అందరూ చూస్తున్న వెళ్ళిపోయాడు, ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం, మరలా ఆయన ఏమన్నాడు, నేను మరలా వస్తాను మిమ్మల్ని అందరిని తిరిగి నా దగ్గరికి తీసుకువెళ్తాను, కాబట్టి ఆ పైనటువంటి ఆ పరలోకం ఎలా ఉంది అంటే పరిశుద్ధుడు 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 అని పొగడబడుతుంది అన్నమాట, ఏమని పొగడుతుందంట, పరిశుద్ధుడు, కాబట్టి ఎవరైనా యేసు ప్రభు రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏం కావాలంటే మనకి పరిశుద్ధత కావాలి, దేవునికి స్తోత్రం కలక, చాలా మంది మందిరానికి వెళ్తారు, మందిరానికి వెళ్ళిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు, చాలా మంది మందిరానికి కానుకలు ఇస్తారు, చాలా మంది మందిరం కోసం ఏదేదో చేస్తారు, చాలా మంది ఉపవాసాలు చేస్తారు, చాలా మంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో 7 వారాలు 10 వారాలు చేస్తారు, ఎవడో పరలోకం వెళ్ళరు, పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలంటే వాడికి పరిశుద్ధత కావాలంతే, దేవునికి స్తోత్రాలు హల్లెలూయా, వేరే ఆట ఏమీ లేదు, ఏమండి ఇన్ని వారాలు మొక్కున్నామండి, గుండు కొట్టించుకున్నామండి, తలనీళ్ళు ఇచ్చామండి, అక్కడికి వెళ్ళామండి, ఆ ఊరికి వెళ్ళామండి, ఈ ఊరికి వెళ్ళామండి, ఆ సంఘానికి వెళ్ళామండి, ఈ సంఘానికి వెళ్ళామండి, సంఘాలు పని కావు, ఒకటే మార్గం హృదయంలో పరిశుద్ధత, దేవునికి స్తోత్రం ఇలాక, ఏం కావాలంట హృదయంలో పరిశుద్ధత, అందుకనే పరిశుద్ధులుగా ఉండి చనిపోతే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం అంటే పరలోకానికి పోతాం, ఇంకా వేరే ఆల్టర్ ఏమీ లేదు, ఓకే నెంబర్ వన్ ఏంటో చెప్పండి, ఎట్లా చెప్పండిరా, పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలి, పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత, ఉపవాసాలు చేసామంటే లేకపోతే 6 గంటల రాత్రి ప్రార్థన చేసామంటే పని వాళ్ళు, ఈ ప్రార్థనలో ఉపవాసాలు ఇన్ని ఒక ప్రక్కన పరిశుద్ధత
ఆ ప్రార్థన చేసామండి, కొబ్బరి చెట్టు పేరు ప్రార్థన చేసామండి, తోటలో ప్రార్థన చేసామండి, ఇంట్లో ప్రార్థన చేసామండి, గేదెల బాగాలో ప్రార్థన చేసాను, కుదరదు. ఎన్ని చేసినా చేయకపోయినా పరిశుద్ధత కావాలి. దేవునికి స్తోత్రం. ఎలాగ ఏం కావాలరా? అంతే, పరిశుద్ధత మనకు ఎలా వస్తుంది? ఎవరన్నా ఒకరు ఇస్తారు మనకి పరిశుద్ధత? మనకు ఎలా వస్తుంది అంటే, మనం యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే మనకేమొస్తుంది తెలుసా? పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధత వచ్చింది కదా, మళ్ళీ పాపం చేస్తే ఆ పరిశుద్ధత మనలో ఉండదు, పోద్ది. కాబట్టి ఒక్కసారి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత పరిశుద్ధతను కాపాడుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. రెండవ విషయం, లూకా సువార్త 23 అధ్యాయంలో 43 వచనం కనుక మనం చదివితే, ఒకసారి చూద్దాం చూడండి, అక్కడే ఉందంటే మొదటి ఏం చెప్పండి? పరలోకం. రెండవ విషయం ఏంటి చెప్పండి? పరదేశం. పరదేశం గురించి మనం చూస్తే లూకా సువార్తలో 23 అధ్యాయంలో నేను నీవు నాతో పాటు పరదేశంలో ఉండువని ఉండువు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను నేను నీవు నాతో పాటు పరదేశంలో పరదేశంలో ఎవరు ఉంటారు అనే విషయం మనం చూడాలంటే ఒకసారి లూకా సువార్త 16:22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఉండుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడి ఇక్కడ ఒక విషయం, ఒక ధనవంతుడు ఒక దరిద్రుడు, మనకి ఎక్కడ చూసినా ఈ వాక్యాలు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడేమో ధనవంతుడు దరిద్రుడు మనకు తెలిసిన విషయమే. ధనవంతుడు చనిపోయేమో పాతాళలోకంలో బాధపడుతున్నాడంట, దరిద్రుడు చనిపోయి అబ్రహాం రొమ్మునకు వెళ్ళారట. అక్కడ రెండు డిఫరెన్స్ చూద్దాం, మరొకసారి చదవమా మాట చూడండి. దేవదూతల చేత అబ్రహాం రొమ్మును ఆనుకుంటూ ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడింది. అప్పుడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాం రొమ్మున. చాలా చాలా, దరిద్రుడేమో ఎక్కడ వెళ్ళిపోయిన రాశారంటే అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు. ఇందాక మనం చదివిందేమో పరలోకం. ఏంటది పరలోకం? ఈ ఇక్కడ ఉన్నది ఇది వేరే లోకం. దీన్ని ఏమన్నారంటే పరదేశం అన్నారు. అక్కడ ఎవరంటారంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు వారిలో పరిశుద్ధులు ఎవరైతే పుట్టి పెరిగి చనిపోతూ ఉన్నారో వీళ్ళందరూ అదొక లోకం అక్కడ ఉంటారు. ఇప్పుడు మహిమా కుమారి మరణించారు, మరణించిన తర్వాత ఆమె ఉండు స్థలం ఏంటంటే పరదేశం, పరలోకం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపు నీవు నేను మనం ఎవరన్నా క్రీస్తుని అంగీకరించి పరిశుద్ధులుగా చచ్చిపోతే మనం కూడా ఎక్కడికి వెళ్తామంటే ఈ లోకానికి వెళ్తాం అనమాట. ఈ లోకం కొంతమంది ఏవో లోకాలు చెప్తారు, కానీ బైబిల్లో 4 లోకాలు ఉంటాయి, లేకపోతే భూలోకంతో కలిస్తే 5 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, రెండవది పరదేశం, మూడవది పాతాళం, నాలుగోది అలాగే భూలోకంతో కలిపితే 5 లోకాలు వస్తాయి. సరే ఇప్పుడు పరదేశానికి అర్థం ఏంటంటే ఆదిల కాండంలో ఎవరైతే దేవుని మాట విని తన కుమారుని కూడా ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ముందుకు సాగిపోయి విశ్వాస వీడని పేరు తెచ్చుకున్నాడో, దేవునికి స్నేహితుని పేరు సంపాదించాడో, అతని యొక్క సంతానంలో చేరబడుతున్నటువంటి మనమంతా కూడా చనిపోతే ఎక్కడికి వెళ్తామంటే పరదేశానికి వెళ్తాం. అక్కడ మన నాయకుడు ఎవరంటే మన లీడరు అబ్రహాము. దేవుని స్తోత్రం. ఎలాగా పరదేశంలో లీడర్ ఎవరు? అబ్రహాము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకనే మనకి విశ్వాసకు తండ్రి ఎవరంటే మనకి అబ్రహాము. ఇప్పుడు క్రీస్తు నందు విశ్వాసం నుంచి కనుక మనం చనిపోతే మనమంతా అబ్రహాం గారు చూస్తాం అక్కడ. అంటే ఆల్రెడీ ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు అబ్రహాం గారు అన్నమాట. అది స్పెషల్, అదొక లోకం. ఆ లోకం మనకి ఎవరికి తెలియదు, అది అమృతి పొంది అక్కడ వెళ్ళిన వారికి మాత్రమే తెలుస్తుంది. దానికి ఉదాహరణగా దేవుడు ఈ చరిత్రను ఈ లూకా సువార్త 16 అధ్యాయంలో రాశారు. తర్వాత మనం చూస్తే అక్కడే ఆర్డర్ వచ్చేసింది, ధనికుడు చనిపోయి పాతాళములోకి వెళ్ళినట. అక్కడ కింద లైన్ చూసుకుని ఎక్కడ పోయాడు? ఈ పాతాళ లోకం అన్నమాట. దీన్ని మరొకలా చెప్పచ్చు, దీనిలో ఒక భాగం అని చెప్పచ్చు. దీనిలోనే పాతాళము నరకము
ఎక్కడంటది పాత రెండు. కొంతమంది దీన్ని రెండు మిక్స్ చేసి చెప్తున్నారు. కొంతమంది ఏమో పాతాళములో నరకం అనేది ఒక మూల ఉంటుందని చెప్తున్నారు. ఏమైనప్పటికీ దీన్ని ఒక స్థానాల కింద తీసుకుంటే పై స్థానమేమో పరలోకం, కింద స్థానమేమో పరదేశం, కింద స్థానమేమో పాతాళం. ఇలాగా ఒక్కొక్క లోకం ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది అన్నమాట. అంటే బాగా పై స్థాయిలో ఏంటది, కింద స్థాయి బాగా కింద స్థాయి పాతాళం. ఇలాగా ఆ స్థాయిలు అన్నమాట. పైలోకానికేమో పరిశుద్ధులు, దేవుని సింహాసనం, పరలోకం. కింద స్థాయేమో అబ్రహాము, విశ్వాసులు, పరిశుద్ధులు, కింద స్థాయి. దాని కింద స్థాయి పాతాళము లేక నరకం. చెప్పనింటది అక్కడేముంది చూడాలంటే, పరలోకంలో ఏమంటారు, తండ్రి దేవుడు కోటాను కోట్ల దూతలు. అక్కడ ఏం జరుగుతుంది, స్తుతి స్తోత్రం పరిశుద్ధ పరిశుద్ధత ఆరు అనుకోండి. పరదేశం ఎవరుంటారు, అబ్రహాము, పరిశుద్ధులు, విశ్వాస చనిపోతారు, వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు స్తుతి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మూడో స్థాయికి వస్తే పాతాళము ఏంటంటే, ఇక్కడ ఏముంటది చూద్దాం. 16వ అధ్యాయము ఇక్కడ ఏముందో చూడండి, 24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. యాతన పడుచున్నాను అన్నాడు. అయ్యో పాతాళంలో యాతన పడతామంటుంది. ఏం యాతన అంటే అగ్ని జ్వాలలలో యాతన. ఏంటంటే అగ్ని జ్వాల, నిత్యము మండుతున్నటువంటి అగ్ని జ్వాలలో మనం వేసేసారంగా ఎలా ఉంటుంది. కొన్ని కొన్ని గ్రంథాలు ఏం చెప్తాయంటే అక్కడ రంపాలతో పోసేస్తారు, తలకాయలు తీసేస్తారు, కాళ్ళు తీసేస్తారు, ఈ తప్పు చేస్తేనేమో ఇది తీసేస్తారు, ఈ తప్పు చేస్తే ఇది తీసేస్తారు అని రకరకాలు చెప్తున్నాయి. కానీ మన గ్రంథం ఏం చెప్తుందంటే పాటలు పాటలు తీరు అక్కడ మొత్తం దేహానట్టుకెళ్ళి ఒకేసారి. ఇంకా కొన్ని గ్రంథాలు అంట నూనెలో కాల్చేస్తారు, నూనెలో వేసేస్తారు, ఇవన్నీ రకరకాలు చెప్తారు కదా నరకం గురించి. కానీ మన బైబిల్ ఏం చెప్తుందంటే నూనెలు కాసాలు ఏమీ లేవు, కానీ అగ్ని ఉంది, అగ్నిలో పట్టుకెళ్ళి అందరూ పడేస్తారంటే అందరు వెళ్ళిపోవడం, అందరికి అగ్నిలో వేసాక ఇంకా చిన్న ఏదన్నా చెప్పిన మంట అలాగా తగిలితే చాలు మనకి ఏమన్నా ఎలా ఉంటుందా, చాలా బాధ కదా. ఎప్పుడైనా కాలిందా మీకు, కాలదా, కాలినో తెలిసేది బాధ. వేణీలు పడతాం, పాలు పడతాం, ఆ కాలం కాదు, మామూలుగా మంట చేస్తాం. వేణీలు పడితే కొంచెం బాధ, మొత్తం మంటలో పడిపోతే ఎంత బాధ తెలుసా. వాళ్ళు ఏమంటారంటే డాక్టర్ గారు నేను చంపేయండి, నాకు ఇంజక్షన్ చేసింది చచ్చిపోతానంట. ఎందుకంటే అంత బలమైనటువంటి యాతన అగ్నిలో ఉంది. కాబట్టి ఆ పాతాళం కనుక చూస్తే నిరంతరం మండుచున్న అగ్నిగుండం ఏంటదిరా, నిరంతరం మండుచున్న అగ్నిగుండం. అగ్నిగుండంలోకి ఏర్పోతారంటే కీర్తన గ్రంథంలో రాశారు ఏంటంటే దుస్తులను దేవుని మరిచిపోయే జనములను అందుకు వెళ్ళిపోతారంట. ఎవర్రా దుస్తులు, దేవుళ్ళు లేళ్ళే, దేవుడు లేదు, దేవుడు లేదు, ఎవరు లేదు అని దేవుణ్ణి ఎరగని వారు, అపేతలతో జీవించేవారు, దొరలవాట్లకు బానిసలుగా ఉన్నవారు, లోక ఆచారాలకు బానిసలైన వారు, ఇలా ఈ గ్రూప్ అంతా ఎక్కడికి పోతారంటే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారు. దాన్ని ఏమన్నారంటే పాతాళము. చెప్పని ఏంటది పాతాళము. ఇప్పుడు తర్వాత లాస్ట్ పరిశుద్ధుల పఠనం ప్రకటన గ్రంథం చూద్దాం. సింపుల్గా అయిపోవాల్సిన వాక్యం ప్రకటన గ్రంథంలో 21. ఆత్మ పర్వతమైన నన్ను ఎత్తైన పర్వతం మీదకి కొనిపోయి, గొప్ప పర్వతం మీద కొనిపోయి, యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వస్తున్న పట్టణం. దేవునికి స్తోత్రం. ఇలాగ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 12, 13, 14, 15, 16, 17, 18 దాకా చదువుకోండి. పరిశుద్ధుల కొరకు దేవుడు ప్రత్యేకించి తీర్పు అన్ని అయిపోయిన తర్వాత ఈ పరిశుద్ధులందరూ తీసుకెళ్ళి పరదేశంలో ఉన్న వారిని తీసుకొచ్చి
పరిశుద్ధుల పట్టణంలో కూర్చి పెడతాడంట. అంటే అబ్రహాము రోమును ఉన్నటువంటి విశ్వాసుల సంఖ్యను అంతటిని తీసుకొచ్చి భూలోకంలో పరిశుద్ధులు ఎవరైతే పునరుద్ధాన శక్తి పొందుకుని దేవునితో పాటు లేస్తారో ఈ గ్రూప్ని ఆ గ్రూప్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చి పెడతారంటే పట్టణంలో కూర్చి పెడతారు. దేవునికి స్తోత్రం కలక దాని వివరాలు ఉంటాయి. 12 ముత్యాలు 12 విలువైన రాళ్లతో కట్టబడినటువంటి బలమైనటువంటి గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి బంగారపు వీధులతో ఉన్నటువంటి మహాపట్టణం అది. దేవునికి స్తోత్రం కలక ఆ విషయాలు మీరు అక్కడ చదువుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అక్కడికి పరదేశం ఉన్నటువంటి అబ్రహాం రోమును ఉన్నటువంటి భక్తులు ఆ దినానికి గనక తీర్పు నుంచి బయటకు వచ్చి అంటే వీళ్ళ పరిశుద్ధులే అని దేవుని చేత ఎన్నిక చేయబడిన భక్తులు వీళ్ళందరూ కలిసి ఆ పట్టణానికి వెళ్తారంట. ఆ పట్టణం పరలోకం నుంచి దిగి వస్తారు. దేవునికి స్తోత్రం ఎలాగా. అందుకనే ప్రభు అన్నట్టు నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరిచి మీ దగ్గరికి మరలా వస్తానన్న. దేవునికి స్తోత్రం ఎలాగ. యోహాను సువార్త 14 అంటాడు, కలవరపడకండి భయపడకండి, నేను ఆ పట్టణంలో ప్లేస్ మీకు అందరికి సిద్ధం చేస్తున్నాను, సిద్ధం చేసి మరలా మీ దగ్గరికి వస్తాను, నాతో పాటు మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభు వస్తారు మన నిరీక్షణ. ప్రభు వస్తే ఇప్పుడు మనం బ్రతుకున్నాం, ప్రభు వస్తే ఇప్పుడు మనం ఏమవుతామంటే ఒక్కసారి మార్చబడి ఎత్తబడతాం. మరి అంతకుముందు చనిపోయిన మహిమా కుమార్ లాంటి వారు ఎక్కడ ఉన్నారంటే పరదేశంలో ఉన్నారు. ప్రభు వారు తీసుకుని భూలోకానికి వస్తారు. దేవుని స్తోత్రం కలక వాళ్ళు అనుకుంటారన్నమాట, అబ్బా మా మా వాళ్ళు మా తేత్ర వాళ్ళు ఉన్నారు మా సంఘం వాళ్ళు వాళ్ళు తెలిసిపోతారు. వాళ్ళు వస్తారు, అబ్బో మా ఇంట్లో వాళ్ళు ఎవరిని వస్తే బాగున్నాం, ఈ ప్రభుతో పాటు వెళ్ళడానికి మా కుటుంబంలో కూడా కొంతమంది వస్తే బాగున్నాం, మా గ్రామం నుంచి కొంతమంది వస్తే బాగున్నాం అని వాళ్ళకి రాసి పడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలక హల్లెలూయ. అరే నా కుమార్తె వస్తే బాగున్నాం, నా కొడుకు వస్తే బాగున్నాం, మా తమ్ముడు వస్తే బాగున్నాం, మా మామయ్య వస్తే బాగున్నాం, మా నాన్న వస్తే బాగున్నాం అని అక్కడి నుంచి ఆశపడతారు. ఎంతమంది వస్తారు మా వాళ్ళు, మేము మా భూలోకానికి వెళ్తున్నాం, ప్రభుతో పాటుగా మా ప్రభు మా భూలోకానికి వెళ్తున్నాం, భూలోకంలో మా వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని వాళ్ళు ఆశతో చూస్తారట. దేవుని స్తోత్రం కలక హల్లెలూయ. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఏదో పెడతారు, కానీ ఆ చచ్చిపోయిన వాళ్ళు ఆశ తీర్చరు. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏమనుకుంటారు సార్, మేము మేము పరిశుద్ధంగా చచ్చాము, మా ప్రభు దగ్గర మేము ఉన్నాము, మా పిల్లలు కూడా మా వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తే ఎంత బాగున్నాం అనుకుంటారట. కాబట్టి ఇప్పుడు మనం మిగిలిన వాళ్ళు ఏం చేయాలంటే కూతురు కానీ కొడుకులు కానీ తమ్ములు కానీ అక్కలు కానీ చెల్లి కానీ ఏం చేయాలంటే నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలి అని ఆశ కలిగి ఉండాలి. ఏ ప్రాంతానికి, పరదేశానికి వెళ్ళాలి, పరలోకం పోవాలి కదా, పాతాళానికి వెళ్ళకూడదు. కాబట్టి ఆ పరిశుద్ధ పట్టణంలో నేను వెళ్ళాలంటే నా తల్లిలా నా అక్కల నా చెల్లి నా తమ్ముళ్ళ నేను కూడా అక్కడ వెళ్ళాలంటే నాకేం కావాలి అంటే పరిశుద్ధత కావాలి. దేవునికి స్తోత్రం కలక. కాబట్టి బైబిల్ చెప్తుంది పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవ్వడునో చూడలేదు చాలలేదు. కాబట్టి మనం పరిశుద్ధత సంపాదించుకున్నాం. పరిశుద్ధత ఎవరి వల్ల వస్తుందంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే మనకేమొస్తుంది, పరిశుద్ధత వస్తుంది. వచ్చిన పరిశుద్ధతను కాపాడుకుని చచ్చే వరకు దాన్ని అలగ పట్టుకుంటే మనమంతా కలిసి ఎక్కడ వెళ్తామంటే అబ్రహాము రొమ్మునకు వెళ్తాం. పరలోకానికి కదరే, ఎక్కడ వెళ్తాం మనం, పరదేశం వెళ్తాం. అక్కడ ఎవరున్నారంటే అబ్రహాము ఉన్నాడు. కాబట్టి మనం మహిమా కుమారి వెళ్ళింది పరదేశం వెళ్ళింది, మనం కూడా చనిపోతే ఎక్కడ వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలంటే క్రీస్తు రక్తంలో మన పాపములను కడుక్కోవాలి. ప్రభువాని పాపను ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడితే తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అక్కడ మనకు కూడా ఒక ప్లేస్ రిజర్వ్ చేసేస్తాడు. చూడండి, ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు బస్సు రాగానే మనం ఏం చేస్తాం, అవును కదా, బ్యాగ్ వేసేస్తాం, లేకపోతే ముందుగానే రిజర్వేషన్ చేయించుకోండి. ఎందుకు, మనకి అక్కడ చోటు. కాబట్టి ఆ చోటు మనకు కావాలంటే మనం ఏం చేయాలి, రిజర్వేషన్ చేసుకోవాలి. రిజర్వేషన్ ఎవరికి లేదో ఆలోచించుకొని తొందరగా ఏం చేయించుకోండి, టికెట్ రిజర్వేషన్ చేయించుకోండి. ఒక భక్తుడు పాడతాడు, ప్రక్కడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది, పరిశుద్ధుల కందులో చూపున్నది, పరిశుద్ధుల కందులో చూపున్నది, ద్వారమో దానికున్నది రాత్రి.
ఆమేన్.